గురుగారు, ఈ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తేనో లేదా రంగులు మారిస్తేనో ప్రజలు ఈ పరిపాలన పట్ల అంటే వాళ్ళకి ఏం తెలియకుండా పోతారు సార్? కేవలం ఇదేనా పరిపాలన అంటే యూనివర్సిటీ పేర్లు మార్చుకోవడం లేకపోతే గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేయడం, ఎంతవరకు సమంజసం ఇదంతా? సమగ్రం కాదు, అది ఎక్కడ లేని పని. అందరిలో బాధాకరమైందే కానీ బాధ లేని వాడు లేడు. ఇప్పుడు ఇక్కడే కాదు, మనం 1986 కానించి కూడా మన స్వతంత్రం రాని కానించి కూడా నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఎవరు చేసే పది వాళ్ళు చేశారు, ఎవరు నిలబెట్టే వస్తువు వాళ్ళు నిలబెట్టారు, కానీ నిలబెట్టిన వస్తువులు తీసేసిన వాళ్ళు లేరు, వేసిన రంగులు మార్చిన వాళ్ళు లేరు, ఇట్లాంటి కాని పనులు చేసిన వాళ్ళు లేరు. మేము చూసినంత వరకు నాకు ఇవాళ 91 సంవత్సరం నడుస్తుంది. ఆ రోజు కానించి మేము చూస్తూ వచ్చాము, అట్లాంటి ప్రతులు ఈ రోజు వరకు కూడా ఎవరూ చేయలేదు. మరి కనీసం అంటే కొత్తగా నిర్మించవచ్చు, పాత వాటికన్నా కూడా ఇంకా నూతనంగా ఎక్కువ మౌలిక వస్తువులు కల్పించి కొత్త కొత్త భవనాలు కట్టించి వాటికి పెట్టుకోవచ్చు కదా పేరు. పాత వాటికి పెట్టాల్సిన ఆయన పేరు ఆయన సంపాదించుకోవాలంటే ఆయన కట్టాలి. కట్టిన కూర కొట్టి ఎవరో పెట్టిన మొత్తం నాశనం చేసేది మాత్రం కరెక్ట్ కాదు. అది ఎవరికి ప్రజలకు నచ్చిన మాట. ప్రజారాజ్యంలో 5 రూపాయలు భోజనం పెడితే దాన్ని అసంతరం చేసేసి అది ఎంత దోషం? కట్టిన వస్తువులు కూర కొట్టేసి అది ఎంత దోషం? అవి కరెక్ట్ అయిన పనులు కావు. ఇట్లాగా వాళ్ళు చేసేదంతా ఇక ధైర్యం. ఇప్పుడు చెప్పటంలో దొరలు, ఆ దొరలు చెప్పేదే కరెక్ట్. ఇంక మీరు చెప్పేదే సార్ అంటే ఈరోజు పేదవాడి నోటి దగ్గర 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో మీరు చెప్పినట్టుగానే వాటిని పెట్టి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, జగనన్న అని పెట్టచ్చు, లేదా విజయమ్మ క్యాంటీన్ అని పెట్టు. ఇవన్నీ వదిలేసి ఇంకా ఒక్క వస్తువుకు 4 వస్తువులు ఎక్కువ పెట్టు, ఒక పదార్థానికి ఇంకా 5 పదార్థాలు ఎక్కువ పెట్టు, దీన్ని ఎవ్వడూ కాదడు. అది కాకోకుండా ఉన్న వస్తువుని పోగొట్టి లేని వస్తువుని మీరు పో దేశాన్ని అడగదు. ఎంపీల ఓట్లు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే అణగారిన వర్గాలు నా వెన్నుదన్ను అన్నారో అలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఈరోజు చింతకాయల విజయ్ గారు మీరు చూసుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా బెదిరించారు. ఇప్పుడు దొరగారు చెప్పాడుగా, ఓ దొరగారు చెప్పాడుగా, ఏంటి ఇంకా మనం చెప్పే పని రాజ్యాంగం అది మాకు నచ్చని పని అని చెప్పిన ఒకటే మాట ఇవ్వండి సార్. ఈరోజు నా యూనివర్సిటీ పేరు మార్పు అంశం దగ్గర నుంచి మొదటి నుంచి కూడా రంగులు మార్చుకోవడం లేదా యూనివర్సిటీ పేర్లు మార్చడమో ఎందుకు సార్? ఆయన కొత్తగా నూతనంగా నిర్మాణం చేయొచ్చు, లేదా ఈరోజు పేదవాడి నోటి దగ్గర ఎలాగైతే కూళ్ళలాగేశారు దానికి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, విజయమ్మ అని పెట్టుకోవచ్చు, ఇలాంటి మంచి పనులు చేయాల్సింది పోయి ఆల్రెడీ ఉన్న వాటిని ఏ అంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అయినా ప్రజలంతా పిచ్చోళ్ళ. మీరు ఒకసారి కానీ గమనిస్తే పక్క రాష్ట్రం తమిళనాడు మనం చూద్దాం, అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అక్కడ అమ్మా క్యాంటీన్లు రన్ అవుతున్న విషయం కూడా మనకు తెలుసు. అక్కడ అమ్మా క్యాంటీన్లు పేరు మార్చాలని చాలామంది అడిగితే ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆ పేదలకు అన్నం పెట్టేటువంటి క్యాంటీన్ ఎవరి పేరు ఉంటే ఏమైంది, మనం అన్నం ఆకలి తీర్చగలుగుతున్నాం కదా చాలు అనేటువంటి విషయాన్ని ఆయన పబ్లిక్గానే ప్రస్తావించి ఆయన గొప్పతనం చాటుకున్నాడు. ఎందుకంటే ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి కనుక అధికార పీఠంలో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఒక అసమర్థుడు ఏమీ చేయలేని వాడు కులాల మధ్య ప్రాంతాల మధ్య జాతుల మధ్య విద్వేషాలు సృష్టించి అభివృద్ధి అనేటువంటి పదాన్ని లేకుండా కేవలం తన రాజకీయ మార్కుని పబ్బం గడుపుకోవడం కోసం మాత్రం చేసేవాళ్ళు పరిపాలన ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం ఏంటండి, అసలు దానివల్ల ఏంటి జరుగుతుంది? అసలు టెక్నికల్గా అది సాజిపడదు. ఎందుకని సాజిపడదు అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద కొన్ని 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ వైద్య విద్యను అభ్యసించి ఎంఎస్ చేసి ఎండీలు చేసి దేశ విదేశాల్లో చాలా చోట్ల స్థిరపడినటువంటి విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. అవనే కాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి, వెటర్నరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అండర్ దీని కింద నడుస్తుంటాయి. ఈ పేరు మార్పు అంశం అనేది కేవలం రాజకీయ నడుస్తున్నటువంటి రాజకీయాన్ని అభివృద్ధిని చేయలేనితనాన్ని పక్కన పెట్టడం కోసం తెచ్చిన అంశం తప్ప మార్పు సాధ్యం కాదన్న విషయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఈరోజు ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎవరైతే అంటే ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నారో వాళ్ళనే టార్గెట్ చేయడం ప్రతిదీ కూడా. ఈ గతంలో ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం ఒక ఎత్తు అయితే ఈ రోజున చింతకాయల విజయ్ గారిని హైదరాబాద్లో ఇంటి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలను కూడా భయపెట్టే విధంగా సిబిసిఐడి కేసులు వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక ప్రజా ఒక పబ్లిక్ సర్వీస్ చేసే ఒక అధికారి ఒక 5 ఏళ్ళు ఉండేటువంటి రాజకీయ పార్టీ కొమ్ము గాయడం ఎంతవరకు సమంజసం అంటారు సార్? దీనికన్నా ముందు మనం ఒక మాట చెప్పుకోవాలండి, రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్రం ఒకటి ఇచ్చింది,
అది రైట్ టు స్పీచ్ అనేది ఒకటి ఉంది. అసలు అది ఆంధ్ర రాష్ట్రంలో మరి అధికారులు అమలు చేస్తున్నారు అనేది కొంచెం సందేహాస్పదంగా ఉంది. ఇక మీరు విజయ్ గారి గురించి మాట్లాడితే, చింతకాయలు విజయ్ అని ఆయన ఇప్పుడు ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన విధి విధానాలు ఏంటంటే, సోషల్ మీడియా ద్వారాగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతున్నాయో ఈ కార్యక్రమాలు, తప్పుడు కార్యక్రమాలు ఉన్నాయో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతున్నాయో, వాటిని ఎండగట్టడం అనేది ఆయన ప్రధాన బాధ్యత. ఒక ప్రతిపక్షంగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడు. సరే, మీకు ఆయన ద్వారాగా ఎటువంటి ఇబ్బంది కలిగింది అంటున్నారు, ఆయన అరెస్ట్ చేసేటువంటి విధానం అది కాదు. మీరు 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఎవరికి ఇవ్వాలి? విజయ్కి ఇవ్వాలి. విజయ్ లేకపోతే అక్కడ ఉన్న అద్దెకిచ్చి మీరు వెళ్ళాలి. అట్లాంటిది అలా కాకుండా రెక్కీ నిర్వహించి మరి విజయ్ ఇంట్లోకి అక్రమంగా మీరు ప్రవేశించి, మీరు గమనించారో లేదో, ఆ వేసుకొచ్చినట్టు ఏపీసీఐడి పోలీసులు వేసుకొచ్చినటువంటి బొలెరో వ్యాన్ ఒక స్కూటర్ నెంబర్ అండి అది. అంటే విజయ్ని చంపాలని మీరు వెళ్ళారా? సిఐడి పోలీసులా లేకపోతే వెళ్ళిన అసలు గోండాలా? ఫస్ట్ మొట్టమొదటి తేల్చండి. అలాగే చింతకాయల విజయ్ అనేవాడు ఎవరు అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని తెలుసు. చింతకాయల అయిన పాత్ర అనేటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు యొక్క కొడుకు, మరి చదువుకున్నటువంటి యువకుడు. అలాంటి యువకుడికి అక్రమంగా ప్రవహించాల్సిన అవసరం ఏముంది మీకు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చిన్నపిల్లండి, చిన్నపిల్లల మీద మీ ప్రతాపం ఏంటండి? ఆ పిల్లని మీ నాన్న ఎక్కడున్నాడు? కబోర్డులు చూస్తారు. ఏ ఆయన తీవ్రవాదా, ఉగ్రవాదా? మన రాష్ట్రంలో లేడా ఆయన మాట్లాడడానికి హక్కు లేదా? లేకపోతే ఆయన ఏమన్నా నేరం చేసి ఆయన ఉన్నాడా? అసలు మీరు వెళ్ళింది పోలీసులేనా? ఇది అంతా మనం చూస్తుంటే ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ కానీ మాట్లాడే హక్కు కానీ లేదేమో అనిపిస్తుంది. ఇదంతా ప్రజలు గమనించరా సార్? ఈ రోజున అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే ఒక మంత్రి ఏమో ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నాడు అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఎకరేసి నరుకుతాం నిలబెట్టినారు. ఏంటి సార్ అంటే, ప్రజాస్వామ్యం కాదా? మీకు ఓట్లేసిన వాళ్ళు అమరావతిలో కూడా మీరు గెలిచారు, వాళ్ళు మీకు ఓట్లేయలేదా? ఈరోజు వాళ్ళు ఓట్లేయకుండా మీరు ఎలా గెలిచారు? అలాంటి రైతులను పట్టుకుని, భూములు ఇచ్చిన రైతులను పట్టుకుని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధించి ఒక మంత్రులుగా ఉన్న వ్యక్తి? ఇప్పుడు అసలు వీళ్ళు మంత్రులు అనే కన్నా కూడా తాబేదారులు అంటాం ఐడియా ఉందండి మనకి. తాబేదలు అంటే తెలుసండి, అంటే జీ హుజూర్ అంటుంటారు వాళ్ళు కూర్చొని. ఈ వీళ్ళని ఒక్కటే నేను అడుగుతున్నా, మీకు నైతికత ఉందా? నైతికత అనేటువంటి ఒక పదం, ఆత్మవిమర్శ అనే ఒక పదం మీకు తెలిస్తే, మీరు నిజంగా రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి మంత్రులే అయితే, ప్రజల ఓట్లతోనే మీరు నిజంగా గెలిచినట్లయితే, ప్రజల హృదయాలను గెలిచి మీరు గెలిచినట్లయితే, మీరు ఆత్మసాక్షిని పరిశీలించుకోండి. మీరేమన్నారు? అమరావతిని కదపమన్నారు, రాజధానికి మేము అనుకూలం అన్నారు, రాజధానిని అభివృద్ధి చేస్తామన్నారు. మీరంతా గ్రాఫిక్స్ కట్టారు, మేము బిల్డింగ్ కడతామన్నారు, మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నామన్నారు, మీకు ఇల్లు లేదని ప్రచారం చేశారు. అదే విధంగా మీరు రాజధాని గ్రామాల్లో కూడా గెలిచి, నేడు ఎప్పుడైతే గెలిచారో ఆటోమేటిక్ మీరు మాటలు మారుతున్నారంటే, అసలు మీరు ఎట్లా ప్రజాప్రతినిధులు? మీరు ఏ విధంగా నిజంగా జన ఓట్లతోనే గెలిచారా మీరు అడుగుతున్నాను. అలాగే ఉత్తరాంధ్రకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇప్పుడు మనకి అమరావతికి మధ్య విద్వేషాలు సృష్టించడం అనేది కేవలం అభివృద్ధిని పక్కదోవ పట్టించడం కోసం తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే లేదండి, ప్రజల అమాయకులు అని మనం అనుకోకూడదండి. ఆల్రెడీ ఏం చేశారంటే, ఏదో జరిగింది కదా అని ఒక ఛాన్స్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ప్రజలు ఆలోచనలు పడ్డారు, మన కళ్ళ ముందే విధ్వంసం జరుగుతుంటే కాకపోతే వాళ్ళు ఏం నడుస్తుంది అంటే, ప్రస్తుతానికి ప్రభుత్వం నడుస్తుంది, మన సంక్షేమ పథకాలు ఆపేస్తాను, ఇంటింటికి వాలంటీర్ని పంపిస్తున్నావు కదండి, లోకల్ బాడీ ఎలక్షన్లు ఎలా గెలిచావో, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసావో, పెన్షన్ తీసేస్తానని ఏ విధంగా అన్నావో, ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్లో క్యాండిడేట్లు ఏ విధంగా బెదిరించావో, నియంత పాలన చూసినటువంటి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలను ఎప్పుడు మనం పిచ్చుళ్ళు అనకూడదు. నేను రాజకీయ పార్టీ పరంగా మాట్లాడే సామాన్య ప్రజలుగా నేను ఒకటే ఆలోచిస్తాను, నాకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఇవే ఆలోచిస్తా. 2014-15 మధ్యలో నా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఇప్పుడు నా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఆలోచిస్తే ఒక్క సామాన్య మానవుడు కూడా నేను హ్యాపీగా లేడండి, సంతోషంగా లేడు. కారణం ఏంటంటే, నువ్వు ఇచ్చేటువంటి పదో పరగో డబ్బులు మొత్తం 90% ప్రజలు భరించాల్సి వస్తుంది, 10 మంది ఇచ్చేది. మరి దీనివల్ల సామాన్య దిగువ మధ్య తరగతి వాళ్ళు, చిన్న చిన్న నిరుద్యోగులు, చిరుద్యోగులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? పెరిగి నిత్యావసరాల ధరలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద అత్యధిక సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఏం కబుర్లు చెప్పావు నువ్వు? ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు పెరిగినాయని చెప్పావు. 80 రూపాయలు నూనె ప్యాకెట్ ఉన్నప్పుడు మరి డబ్బులు మిగిలినాయా? ఈ రోజు 160 రూపాయలు చేసావు నువ్వు, మరి దాని డబ్బులు మిగులుతాయా? ఇది ఆత్మ ప్రజలందరిలో కూడా చర్చ ఉందండి. సరైన సమయంలో స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. Please subscribe to Leo News YouTube channel. The Leo News. Please subscribe. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి interesting videos కోసం తప్పకుండా మా channel ని subscribe.